టీవీ ప్రేక్షక మహాశయులందరికీ నేచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీ కోసం ఏం వంట మన పాకశాస్త్ర గ్రంథంలో దాగి ఉందో మరి చూసేద్దామా. భారతీయ వంటలు కొన్ని తీసుకొని తర్వాత స్లో స్లోగా అంటే అసలు ఉల్లిపాయ దగ్గర నుంచి కూడా ఎన్నో నేర్చుకునే విషయాలు ఉంటాయి, అవన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి, అవన్నీ మనం నేర్చుకుందాం. కానీ ఈరోజు మీకోసం ఏం డిష్ దాగి ఉందో చూద్దామా. ఒక ప్రతి పేజీలో ఒక 5-6 డిష్లు ఉంటాయి. నాకు ఏదైతే ఈజీగా నాకు ఏదైతే మన కిచెన్లో అవైలబుల్ ఉన్నాయో అవే చూస్ చేసి తీసుకుందాం. మనం చాలా మర్చిపోతున్న ఈ చిరుధాన్యాలు, చిరుధాన్యాలు అనేసరికి ఈ కాలంలో చాలామంది అబ్బో అదొక పని అనుకుంటున్నారు. ఒకప్పుడు జొన్న రొట్టె, సజ్జ రొట్టెలు ఇవన్నీ చాలా ఇష్టంగా ఎంతో చక్కగా మనం చేసుకొని తిని ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏవైనా ప్యాకెట్లు ఓపెన్ చేయాలి, వేడి చేసుకోవాలి, తినేయాలి అనే విధంగా తయారైపోయారు. కానీ జొన్న పిండి కాదండి, ఈరోజు జొన్న పిండితోటి చికెన్ కూర తయారు చేసుకుందాం. అయితే జొన్న పిండి వేసి చికెన్ కూర తయారు చేసుకుంటే ఆ గ్రేవీ చక్కగా ఒక రకమైన థిక్నెస్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. మరి అది ఎలా చేయాలో చూద్దామా. మార్కెట్లో రకరకాల మసాలాలు దొరుకుతున్నాయి, ప్యాకెట్లు కట్ చేసేసి వేసేసుకుంటాం. మనం వంట చేసాము, మన స్వచ్ఛమైన రుచి రావడం కోసం కొన్నిసార్లు ఈ మసాలాలు కూడా చక్కగా వేసి వేయించుకొని చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు మన ఈ ఎండుమిరపకాయల్ని కొంచెం సేపు లైట్గా వేయించుకొని మసాలా తయారు చేసుకుందాం. దీంతోపాటు మనం ధనియాలు అలాగే సోంపు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకుందాం. దీంతోపాటు బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, అన్నాసి పువ్వు, అలాగే యాలకులు, జావిత్రి, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని వేయించుకుందాం. చక్కగా ఇలా ఏ నూనె ఏం వేయకుండా వేయించుకుంటే ఈ మసాలాల్లో సుగంధ ద్రవ్యాలన్నీ దాగి ఉన్నాయి. ఆ సుగంధ ద్రవ్యాల్ని మనం బయటికి తీసుకొచ్చేసి మన వంటల్లో చక్కగా ఏంటంటే ఏ వంట చేసినా ఆ వంటలో ఈ అద్భుతమైన సువాసనలు తీసుకురావాలి అంటే మసాలాలు వీటన్నిటిలో ఉన్న మంచి ఆ సుగంధ ద్రవ్యాల్ని బయటికి తీసుకురావాలి. అయితే అవన్నీ వేడి కొంచెం ఎక్కగానే ఆ సువాసన బయటకు వస్తుంది. ఇప్పుడు నేను కిచెన్లో ఈ కొంచెం వేడెక్కుతుంటేనే ఇవన్నీ అద్భుతమైన సువాసన చక్కగా వస్తున్నాయి. ఒక్క మసాలా కూడా మాడకుండా జాగ్రత్త పడి చేసుకుంటేనే మన వంటలు టేస్టీగా వస్తాయి. మరి దీంట్లో మనం కొంచెం సోంపు, జీలకర్ర, కొంచెం షాజీరా కూడా వేసేసుకుందాం. అయితే ఇన్ని మసాలాలు వేసి ఇలా చేసుకున్నప్పుడు మనకి తెలుసు మనం ఏం వేసాం. మన ఇంట్లోనే అవి వేడి చేసి ఫ్రెష్గా చేసుకున్నాం. మరి టేస్ట్ ఎట్లా ఉంటుంది? అద్దరిపోతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో సూపర్ షెఫ్ లా మీ వంటలు వచ్చేస్తాయి. వేయించుకున్న తర్వాత ఆ ఎండుమిరపకాయని కూడా కొంచెం చల్లారిన తర్వాత ఇలా విరిస్తే చక్కగా విరిగిపోతుంది. మనం పొడి చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నిటినీ మనం పొడి చేసుకోవాలి అంటే ఫస్ట్ కొంచెం చల్లారాలి. ఇవన్నీ కొంచెం చల్లారితే అప్పుడు మనకి ఇది పొడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మన మసాలాలు చల్లగా అయిపోతే ఇవి టక్కన ఇరిగిపోతాయి. అప్పుడు మనం వీటిని పొడి చేసుకొని చక్కగా మనం వాడేసుకుందాం. సో మరి మిక్సీ గ్రైండర్ ఎక్కడుందా అనుకున్నా ఈ ప్లేట్ కిందే దాగి ఉంది. వీటన్నిటిని చక్కగా వేసి పొడి చేసుకుంటే జొన్న పిండి చికెన్ తయారు చేయడానికి మన మసాలా రెడీ. రెడీ అయిపోయింది. మరి దీన్ని మిక్సీ పెట్టుకొని తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఈ కూర చేసుకోవడం కోసం కొంచెం ఉల్లిపాయలు వేసేసుకొని మరి తయారు చేసుకుందాం. ఉల్లిపాయలతో పాటు ఈరోజు కొంచెం టమాటో ప్యూరీ కూడా మనం వేస్ట్ చేసుకున్నాను. టమాటాలు మిక్సీ జార్లో వేసి బర్బర్ గ్రైండ్ చేసామనుకోండి మనకి వంటలు చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయల్ని కూడా చక్కగా సన్నగా కట్ అయిపోయాయి. మరి వంట స్టార్ట్ చేసేద్దామా. కొన్ని వంటల్లో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. మరి ఈరోజు చేసే ఈ వంటకంలో కూడా నూనె పడుతుంది కొంచెం ఎక్కువగానే. ఒక 2-3 చెంచాల నూనె వేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి వంట స్టార్ట్ చేద్దాం. కొంచెం ఉప్పు కూడా వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుందాం. ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగే ముందు దీంట్లో కొంచెం అంత పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్గా అవుతున్నప్పుడు
ఇప్పుడు మనం జొన్న పిండి వేసుకోవచ్చు. అయితే కావాలంటే జొన్న పిండిని డ్రైగా కూడా రోస్ట్ చేసి వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇందులో ఈ జొన్న పిండి కూడా వేసుకొని లైట్ గా దీన్ని వేగనిద్దాం. ఈ తేమ ఉండడం వల్ల ఇది ముద్ద కట్టే అవకాశం ఉంటుంది. ఏం పర్లేదు, కొంచెం అంత రంగు వచ్చేంత వరకు. ఎందుకంటే ఆ పిండిలో ఉన్న పచ్చితనాన్ని మనం తీసేస్తే అప్పుడు మన కూర పర్ఫెక్ట్ గా వస్తుంది. మనమైతే జొన్న పిండి వేసుకున్నాం, కానీ చాలా యూరోప్ కంట్రీస్ లో చాలా చోట్ల మైదా పిండి కూడా వాళ్ళు వేసి కూరలు చేసుకుంటూ ఉంటారు. ఈ జొన్న పిండి కూడా ఆ పచ్చితనం పోయి కొంచెం అంత లైట్ బంగారు రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. దీంట్లో మన తెలుగు వాళ్ళకి మంచి టేస్ట్ రావడం కోసం ఇందులో ఎండు కొబ్బరి కూడా మనం వేసుకుందాం. అయితే ఎండు కొబ్బరి కూడా కొంచెం బ్రౌన్ గా అయినప్పుడు మంచిగా గ్రేవీలో కలిసిపోతుంది. ఈ మిశ్రమాన్ని అంతా లైట్ బంగారు రంగు వచ్చేంత వరకు ఇలాగే స్లోగా కుక్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు, ఈ అల్లం వెల్లుల్లి, ఈ తేమ తగ్గిపోతుందో మళ్ళీ ఇది ముద్ద నుంచి పొడి పొడిగా మారిపోతుంది. మనం ఇలా వేయించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం ఓపికతో చేసుకోవాలి, కానీ దాని తర్వాత దాంట్లో వచ్చే టేస్ట్ భలే గుమగుమలాడుతూ బాగుంటుంది. అయితే జొన్న పిండిలో చిక్కపరిచే ఏ గుణం అయితే ఉంటుందో అది కొంచెం తగ్గిపోతుంది ఇలా వేయించుకోవడం వల్ల. మనం యూరోపియన్ వంటల్లో కూడా మైదా పిండిని రెండు మూడు రంగులు, అంటే బ్లాండ్ కలర్ లైట్గా కలర్ వచ్చినప్పుడు, కొంచెం అంత బ్రౌన్గా వచ్చినప్పుడు రకరకాల సాసుల్లో వాడుతూ ఉంటారు. సో అవి కూడా మనం ముందు ముందు వైట్ సాస్ అంటే ఏంటి, బ్రౌన్ సాస్ అంటే ఏంటి, వెల్లుతే అంటే ఏంటి, ఇలాంటివి కూడా మన వంటల ప్రోగ్రాంలో తెలుసుకుందాం. చాలా వంటల ప్రోగ్రాంలు ఉంటాయి, కానీ ఒక కాలేజ్లో నేర్పించే విధంగా మన సూపర్ షెఫ్ వంటల్లో మనం నేర్చుకుందాం. చక్కగా వేగుతూ కొంచెం కలర్ రంగు కూడా బ్రౌన్ కలర్గా మారిపోతుంది. ఈ చికెన్ ముక్కల్ని ఇందులో వేసి దీంతో పాటు వేయించేసుకుందాం. లైట్గా ఇలా వేయించుకుంటూ ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుంటే ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ చూడ్డానికి, రుచికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు కావలసినన్ని నీళ్లు, మనం వేయించకుండా నీళ్లు పోస్తే ఇమీడియట్గా ఒక ముద్దలా లైలా తయారవుతుంది. మనం చక్కగా ఉడికించి వేసాం కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. దీనిపైన మూత పెట్టి మనం స్లోగా కుక్ చేసుకుందాం. చికెన్లో నుంచి కూడా తేమ బయటకు వచ్చి ఈ మసాలా అంతా చక్కగా కుక్ అవుతూ రెడీ అవుతుంది. మరి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మసాలా అలాగే టమాటో ప్యూరీ కూడా వేసి దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల్లో మన ఈ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మరి చికెన్ని ఎప్పుడైనా నేను చేసేటప్పుడు మార్కెట్లో నుంచి చికెన్ తీసుకురావాలి, అప్పటికప్పుడు వండేసుకోవాలని మనం చూస్తూ ఉంటాం. కానీ హోటల్లో చికెన్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఇట్లా నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది. ఎందుకు అంటే చికెన్ తీసుకొచ్చి కొంచెం అంత ఉప్పు, కొన్ని నీళ్లు పోసి పెట్టేస్తే ఆ చికెన్ ముక్కలు చాలా సాఫ్ట్గా 1-3 గంటల పాటు అలా నానబెట్టుకొని వంటల్లో వాడుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనం వేపుళ్ళు అవి చేసుకున్నప్పుడు చికెన్ చక్కగా కుక్ అవ్వాలి అంటే ఆ టెక్నిక్ వాడచ్చు. 10 నిమిషాల పాటు మనం కుక్ చేసుకున్న తర్వాత చికెన్ అంతా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో టమాటో ప్యూరీ వేసుకుంటాం. అదే కనుక ఇళ్లలో చేసి చాలామంది టమాటా చికెన్ అన్నీ వేసేస్తే చికెన్ ముక్కలు కొంచెం రబ్బర్లా అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మనం వేసినా కానీ చికెన్ బ్రహ్మాండంగా ఉంటుంది. చేసి పెట్టుకున్న ఈ మసాలాలు కూడా వేసుకుందాం. ఇది బోల్డ్ అంత గ్రేవీ అవుతుంది. చికెన్ ముక్కల కంటే బోల్డ్ గ్రేవీ ఉండి అన్నంతో పాటు కలుపుకోవడానికి రెడీ అవుతుంది. అందుకని చెప్పి మసాలాతో పాటు కొంచెం నీళ్లు కూడా వేయాలి. మసాలా చాలా వేసుకున్నాను, దీంట్లో మనకు కావాల్సినన్ని నీళ్లు కూడా పోసి దీన్ని చక్కగా కుక్ చేసుకుందాం. మన ఈ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఆహా, వీటిని మనం జొన్న రొట్టెలతో ఏంటి, అన్నంతో ఏంటి, ఎలా తిన్నా పర్ఫెక్ట్గా ఇది అయిపోతుంది. ఇది మూత పెట్టేసే ముందు కొంచెం ఆ అన్నాసి పువ్వు అవంతా చక్కగా వస్తుంది, కానీ ఉప్పు కూడా సరిపోయేంత చూసుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాం మంచిగా దీన్ని. కొన్నిసార్లు మన చికెన్ మంచిగా గ్రేవీ ఉండి ఎక్కువ గ్రేవీ వేసుకొని తింటూ ఉంటే భలే మజా వస్తుంది. అది కూడా గ్రేవీ కొంచెం ఘాటుగా ఉంటే ఇంకా మజా వస్తుంది. సో మరి ఈ చికెన్ మరో 5-6 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేసుకొని దీన్ని తినేద్దాం. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మరి దీంట్లో మనం నిమ్మరసం అలాగే కొంచెం కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే వేసేసుకొని చక్కగా దీన్ని కలిపేసుకుందాం. అయితే ఈ నిమ్మరసము కొత్తిమీర ఒక న్యూట్రల్ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అన్నంతో పాటు
ఈ చికెన్ ని మనం ఎంజాయ్ చేద్దాం. ఎంత గ్రేవీ ఉంటే అంత బాగుంటుంది. అన్నం పైన కూడా ఇంకా కొంచెం ఇలా గ్రేవీ వేసేసుకొని ఆహా ఎంజాయ్ చేసేస్తాను. చిక్కదనం అదంతా ఒక మంచి కన్సిస్టెన్సీ ఈ జొన్న పిండి ఇందులో వేయడం వల్ల వచ్చింది. జొన్న పిండి ఇలాంటి చికెన్ కర్రీలో చేసేటప్పుడు ఎలా వేస్ట్ చేసుకోవచ్చు కూడా చూస్తారు కదా. మరి తినేద్దామా? అన్నంతో పాటు కలుపుకొని తింటూ ఉంటే ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇది అంతేకాకుండా చికెన్ ముక్క కూడా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మీరు కూడా నేను చూపించిన విధంగా జొన్న పిండి వేసి చికెన్ కర్రీ ట్రై చేయండి. మీకు నచ్చిన మసాలాలు కూడా వేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. చాలా బాగుంటుంది. ఆహా ఏది లేకపోయినా కూర కూర తినేసేయచ్చు. సూపర్ అంటే భలే సూపర్గా ఉంది. జొన్న పిండితో చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టి ఎండుమిరపకాయలు, ధనియాలు, బిర్యానీ ఆకు, జావిత్రి, లవంగాలు, అన్నాసి పువ్వు, యాలకులు ఇవన్నీ చక్కగా వేసి సోఫు, సాజీరా కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి దాన్ని పొడిగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై మరో ప్యాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి కొంచెం ఎర్రటి రంగు వచ్చేంత వరకు వేయించుకుంటూ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కుక్ చేసుకోవాలి. అది కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో జొన్న పిండి వేసి అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా వేసి మంచి బంగారు రంగు వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. తర్వాత చికెన్ ముక్కలు వేసి కొన్ని నీళ్లు పోసి కుక్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత టమాటో ప్యూరీ, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి మూత పెట్టి చక్కగా చిక్కబడేంత వరకు మంచి సువాసన వచ్చేంత వరకు కుక్ చేసుకుని ఆఖరికి కొంచెం నిమ్మరసము, కొత్తిమీర వేసి దీన్ని అన్నంతో పాటు తిన్నా, రొట్టెలతో పాటు తిన్నా చాలా బాగుంటుంది. చూసేశారు కదా ఈ రోజు వంటకాలు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.